ఒకప్పుడు ఒక పల్లెటూరి నుండి ఒక వ్యక్తి మరియు అతని కుమార్తె చిరిగిన బట్టలు ధరించి ఒక పెద్ద లగ్జరీ హోటల్లోకి అడుగుపెట్టారు. వారు ఒక టేబుల్ వద్ద కూర్చుంటుండగా అక్కడికి వెయిటర్ ఒక చిరునవ్వుతో వారి వద్దకు వచ్చి వారి ముందు రెండు నీటి గ్లాసులను ఉంచి, "నేను మీకోసం ఏమి తీసుకురావాలి?" అని అడిగాడు. ఆ వ్యక్తి గర్వంగా సంతోషంతో ఇలా అన్నాడు, "నేను నా కుమార్తెకు 10వ తరగతి పరీక్షల్లో జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్ వస్తే నేను ఆమెను నగరంలోని అతిపెద్ద హోటల్కి ట్రీట్ కోసం తీసుకొస్తానని వాగ్దానం చేశాను. ఆమె మొదటి స్థానం సాధించింది. నేను నా వాగ్దానం నెరవేర్చడానికి తనని ఇక్కడికి తీసుకొచ్చాను. కాబట్టి దయచేసి ఆమెకు ఒక దోశ తీసుకురండి." అది విన్న వెయిటర్ ఆ వ్యక్తి వైపు తిరిగి, "మరీ మీకోసం సార్?" అని అడిగాడు. అసలైన చిరునవ్వుతో ఆ వ్యక్తి, "ఓ, నాకు ఏమీ వద్దు. నా వద్ద ఉన్న డబ్బు ఆమె దోశకు మాత్రమే సరిపోతుంది" అని బదులిచ్చాడు. వారి కథనాన్ని విన్న వెయిటర్ దానిని యజమానితో పంచుకోవాలని భావించాడు. అతని యజమాని వద్దకు వెళ్లి, "సర్, నేను వారికి పూర్తి అల్పాహారం అందించాలని అనుకుంటున్నాను. అయితే ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు. కాబట్టి ఆ మొత్తం బిల్లును నా జీతం నుండి కట్ చేసుకోండి" అని అన్నాడు. అది విన్న యజమాని ఎటువంటి ఆలోచన లేకుండా, "ఈరోజు మనం అతని కుమార్తె యొక్క అద్భుతమైన విజయానికి, మన ప్రశంసలకు చిహ్నంగా వారి గౌరవార్థం ఒక వేడుకను నిర్వహిద్దాం" అని అన్నాడు. హోటల్ సిబ్బంది వేగంగా ఒక టేబుల్ను అలంకరించి యువతి మరియు ఆమె తండ్రి విజయాన్ని జరుపుకుంటూ వేడుకల్లో చేరారు. యజమాని వారికి 3 దోశలతో కూడిన పెద్ద బ్యాగ్ను మరియు అమ్మాయి పరిసరాల్లో పంపిణీ చేయడానికి బహుమతిగా స్వీట్ పెట్టెను కూడా ప్యాక్ చేశాడు. కృతజ్ఞతతో పొంగిపోయి ఆ వ్యక్తి తన చెంపల మీద ఆనందంతో వచ్చిన కన్నీళ్లతో ఇంటికి తిరిగి వచ్చాడు. కాలం గడిచిపోయింది. ఆ యువతి సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి నగర కలెక్టర్గా తన స్వగ్రామానికి తిరిగి వచ్చింది. తన కృతజ్ఞతలు తెలియజేయాలని అనుకున్న ఆమె అల్పాహారం కోసం ఒక టేబుల్ను బుక్ చేస్తూ హోటల్ యజమానికి సందేశం పంపింది. వార్త విన్న హోటల్ సిబ్బంది యజమాని ఒక టేబుల్ని అలంకరించి హోటల్ మొత్తం సందడిగా ఉన్నా ఆమె రాక కోసం ఆత్రంగా ఎదురుచూడసాగారు. నగర కలెక్టర్ తన తల్లిదండ్రులతో కలిసి హోటల్లోకి అడుగుపెట్టగా ఆమెకు ఘనస్వాగతం లభించింది. యజమాని ఆమెకు ఒక పుష్పగుచ్చాన్ని అందించాడు. ఆమెను ఆర్డర్ చేయడానికి ఆహ్వానించాడు. కాని ఆమె ముందు లేచి నిలబడి వినయంగా యజమాని మరియు వెయిటర్ను ఉద్దేశించి ఇలా అన్నది, "బహుశా మీరు నన్ను గుర్తించకపోవచ్చు, కాని నేను అదే అమ్మాయిని, కేవలం ఒక దోశ మాత్రమే కొనుగోలు చేయగల ఒక తండ్రికి కూతురిని. మీ దయ మరియు దాతృత్వం మరింత కష్టపడి నా కలలను సాధించుకోవడానికి నన్ను ప్రేరేపించాయి. నా విజయానికి మీ ఇద్దరికీ రుణపడి ఉంటాను. తరువాత ఇటు తిరిగి నేటి వేడుక నాదే. కస్టమర్లందరికీ మరియు మొత్తం సిబ్బందికి సంబంధించిన బిల్లు నేను చూసుకుంటాను" అని ప్రకటించింది. ఆమె హావభావానికి అందరూ మెచ్చుకోవడంతో గది చప్పట్లతో నిండిపోయింది. కథ యొక్క నైతికత స్పష్టంగా ఉంది. మనం ఎవరి పేదరికాన్ని ఎగతాళి చేయకూడదు. బదులుగా వారి ప్రతిభను గౌరవించాలి మరియు వారిని ప్రోత్సహించాలి. మీ దయ ఒకరి విజయ ప్రయాణాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో మీకు ఎప్పటికీ తెలియదు.